పిల్లలు, మన చుట్టుపక్కల వేర్వేరు ఆకారాలతో తయారైన చాలా వస్తువులు ఉన్నాయని మీకు తెలుసా? కానీ మనం వాటిని గుర్తించలేము. ఈ పాఠ్యాంశంలో అలాంటి కొన్ని ఆకారాలను గుర్తించడం నేర్చుకుందాము. చంద ఈరోజు అప్పు యొక్క మిఠాయి కొట్టుకు వచ్చింది, కానీ తను చాలా దిగులుగా ఉన్నట్టు కనబడుతుంది. అప్పు వద్ద చాలా మిఠాయిలున్నాయి. తను ఏ మిఠాయి తీసుకోవాలో నిర్ణయించుకోలేకపోతుంది. అప్పు చందాకి చెప్పాడు, తనకి ఏ మిఠాయి యొక్క ఆకారం నచ్చితే ఆ మిఠాయిని తీసుకోమని. ఇది విని చంద మరింత దిగులు చెందింది. ఎందుకంటే పాపం తనకి ఆకారాల గురించి ఏమీ తెలీదు. అప్పు చందాతో అన్నాడు, దిగులు చెందాల్సిన అవసరం లేదు, అప్పు తనకి ఆకారాల గురించి చెప్పగలను అన్నాడు. పిల్లలు, మీరు కూడా ఆకారాల గురించి నేర్చుకోవాలనుకుంటున్నారా? రండి చూద్దాం అప్పు ఆకారాల గురించి ఏం నేర్పుతున్నాడు. అప్పు మొదట చందాకి ఈ విధమైన ఒక కోవా పేడ చూపించాడు. మీరు ఈ ఆకారాన్ని గుర్తించగలరు? ఇది ఒక గుండ్రటి ఆకారం, అంటే సర్కిల్. దీన్ని వృత్తం అని కూడా అంటారు. వృత్తం అంటే సర్కిల్ ఒక వక్రరేఖతో ఏర్పడే ఆకారం, మరియు దీనికి భుజాలు అంటే సైడ్స్ ఉండవు. చందాకి వృత్తాకారం అంటే సర్కిల్ అయితే అర్థమైంది, కానీ తను ఇప్పుడు ఆలోచిస్తున్నది, ఈ గుండ్రటి ఆకారం కోవాపేడ కాకుండా ఇంకెక్కడ కనబడుతుంది అని. అప్పు చందాకి ఒక కవిత ద్వారా అర్థమయ్యేలా చెప్పాడు. ఈ కోవాపేడ కూడా గుండ్రం, చంద్రుడు మరియు సూర్యుడు కూడా గుండ్రం. గుండ్రం యొక్క వేరే పేరే వృత్తం. చూడు ఈ గుండ్రటి గడియారం యొక్క చిత్రం. చంద వృత్తాకారం గురించి నేర్చుకుని చాలా ఉత్తేజితమైంది. ఇప్పుడు అప్పు చందాకి ఈ ఆకారంలో ఉన్న బర్ఫీ చూపించాడు. పిల్లలు, ఇది ఏ ఆకారం? ఇది ఒక త్రికోణము, ట్రయాంగిల్. ఇక్కడ ఎన్ని భుజాలు అంటే సైడ్స్ ఉన్నాయి? మూడు. మరియు ఎన్ని మూలలు ఉన్నాయి అంటే కార్నర్స్? మూడు. త్రికోణంలో మూడు భుజాలు అంటే సైడ్స్ మరియు మూడు మూలలు అంటే కార్నర్స్ ఉంటాయి. మీరు త్రికోణాన్ని ఇంకెక్కడైనా చూసారా? రండి అప్పు వినిపించే త్రికోణం యొక్క కవితను విని తెలుసుకోండి. త్రికోణంలా ఉంది ఈ బర్ఫీ ముక్క, త్రికోణంలా ఉంది పైకప్పు మరియు బొమ్మ. దేని పేరైతే త్రికోణం అవుతుందో దానికి ఉంటాయి మూడు భుజాలు మరియు మూడు చెవులు. చంద నవ్వడం మొదలుపెట్టింది. అప్పు చందాని, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. అప్పుడు చంద నవ్వుతూ అప్పుతో తన చెవులు కూడా త్రికోణములే అని అంది. అప్పు కూడా చంద మాటలకి నవ్వడం మొదలుపెట్టాడు. నవ్వుతూ నవ్వుతూ చందాకి ఒక బర్ఫీ ఇచ్చాడు. మీరు ఈ ఆకారాన్ని ముందెప్పుడైనా చూసారా? ఇది ఒక దీర్ఘచతురస్రం, అంటే ఒక రెక్టాంగిల్. దీనికి నాలుగు భుజాలు అంటే సైడ్స్ ఉంటాయి. దీనిలో ఎదురెదురు భుజాలు ఆపోజిట్ సైడ్స్ సమాన పొడవు ఉంటాయి. ఇప్పుడు అప్పు చందాకి తను ఈ ఆకారాన్ని ఎక్కడెక్కడ చూడగలదో కవిత ద్వారా చెబుతాడు. దీర్ఘచతురస్రంలా ఉండే కాజు బర్ఫీ, దీర్ఘచతురస్రం తలుపు మరియు కాగితం ముక్క. దీర్ఘచతురస్రం పేరుండే ఈ ఆకారం, దీనికి ఉండే భుజాలు నాలుగు.
చందాకి అప్పు కవిత ఎంత నచ్చిందంటే తను గట్టి గట్టిగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టింది. పిల్లలు మనం కూడా అప్పు కవితకి చప్పట్లు కొడదామా? ఇప్పుడు చివరగా చందాకి ఈ ఆకారంలో ఉన్న ఒక అక్రోటు చిక్కి ముక్క చూపించాడు. పిల్లలు ఇదే ఆకారంలో ఉంది, ఇది ఒక చతురస్రం అంటే ఒక స్క్వేర్, దీనికి నాలుగు భుజాలు అంటే సైడ్స్ ఉన్నాయి. మీకు చతురస్రం అంటే ఒక స్క్వేర్ యొక్క ప్రత్యేకత తెలుసా? దీని అన్ని భుజాల పొడవు అంటే సైడ్స్ పొడవు సమానంగా ఉంటుంది. ఇప్పుడు అప్పు చందాకి తన చివరి కవిత ద్వారా చతురస్రం ఎక్కడ ఎక్కడ కనబడుతుందో చెప్పాడు. ఈ చెక్కి ముక్క చతురస్రం ఎలాగో అలాగే నా రుమాలు మరియు మిఠాయి డబ్బా కూడా చతురస్రమే. చతురస్రం అంటారు దీన్ని, దీర్ఘ చతురస్రం అని కాదు, సమాన భుజాలు ఇదే దీని ప్రత్యేకత. చందా అప్పు యొక్క అక్రోటు చిక్కి చూసిన వెంటనే తన కళ్ళు ఆనందంతో మెరిశాయి. చందా చివరికి ఏ మిఠాయి తీసుకోవాలో నిర్ణయించుకుంది. చందా అప్పు దగ్గర నుండి అక్రోటు చిక్కి కొనుక్కుంది మరియు అప్పు పాడిన ఆకారాల కవితలు పాడుతూ తన ఇంటికి వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో మనం విభిన్న రకాల ఆకారాలను గుర్తించడం నేర్చుకున్నాము.